మేము చేసే వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే వెంటనే మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మర్చిపోకండి గురువు అనగానే అందరూ చెప్పే మొట్టమొదటి శ్లోకం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అయితే ఈ శ్లోకం ఎందులోది ఏ సందర్భంలోది ఎవరు వ్రాశారు ఇటువంటి సందేహాలు ఎవరికైనా ఎప్పుడైనా వచ్చాయా ఈ శ్లోకం వెనుక అత్యంత ఆసక్తికరమైన కథ ఉంది ఈ కథ ఇంతకుముందు తెలిసినవారు మళ్లీ వినండి తెలియనివారు ఇప్పుడు శ్రద్ధగా వినండి కొన్నేళ్ల క్రిందట గురుకులాలు ఉండేవి అలా ఒకనొక గురుకుల ఆశ్రమంలో ఒక గురువుగారు ఉండేవారు ఆయన పేరు వేదధర్ముడు ఆయన సర్వశాస్త్ర కోవిదుడు జ్యోతిష్య శాస్త్రంలో తిట్ట ఈయన ఎందరో పిల్లల్ని చేరదీసి ఆయన వద్దే ఉంచుకొని భోజనం పెట్టి ఆశ్రయం కల్పించి ఆయనకొచ్చిన విద్యలన్నిటినీ నిస్వార్థంగా బోధిస్తూ ఉండేవారు అలా ఈయన వద్ద కౌత్సుడు అనే ఒక శిష్యుడు ఎంతో గురుభక్తితో ఉంటూ విద్యను అభ్యసిస్తూ తను కూడా జ్యోతిష్య శాస్త్రంలో పట్టు సాధించాడు చదువు ముగిసిపోయాక శిష్యుడంతా స్నాతక సభ ముగించుకుని గురువుని ఆశ్రమాన్ని వదిలి వెళ్లిపోయేవారు అలా కౌత్సుని విద్య కూడా చివరికి వచ్చేసిన సందర్భంలో ఒకసారి గురువుగారు ఏదో పనిమీద ఊరు వెళ్తూ ఆశ్రమ బాధ్యతలన్నిటినీ కౌత్సునికి అప్పగించి వెళ్తారు ఆయన తిరిగి వచ్చేసరికి ఆయన లేని లోటు లేకుండా అన్నీ యథావిధిగా జరుగుతుండటం చూసి సంతృప్తితో ఆనందిస్తారు గురువుగారు ఇదిలా ఉండగా స్నాతక సభ జరిగే రోజు రానే వచ్చింది అందరూ గురువుగారితో తమకున్న అనుబంధాన్ని చెప్పుకొని ఆయన వద్ద ఆశీర్వచనాలు తీసుకొని తమ తల్లిదండ్రులతో తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు ఈ కౌత్సుడు మాత్రం నోరు మెదపలేదు తల్లిదండ్రులు ఎంత బ్రతిమాలినా వాళ్లతో వెళ్లడానికి విముఖత చూపించాడు చేసేది లేక అతని తల్లిదండ్రులు వెళ్లిపోతారు గురువుగారు ఇతనిని పిలిచి తను మాత్రం వెళ్ళకపోవడానికి కారణమేమిటని అడుగుతాడు అప్పుడు కౌత్సుడు బోరును విలిపిస్తూ గురువుగారు మీరు పొరుగురు వెళ్ళినప్పుడు మీరు నేర్పిన జ్యోతిష్య విద్యతో మీ జాతకం చూశాను ఈ కార్తీక మాసం నుండి తమకు దారుణమైన కుష్ఠరగం రాబోతుందని మీ గ్రహస్థితి చెబుతోంది నాకు చదువు నేర్పించి తిండి పెట్టిన మిమ్మల్ని కష్టమైన కాలంలో వదిలి వెళ్లలేను కనుక మీతోనే ఉండి సేవలు చేసి మీరు ఆరోగ్యవంతులు అయిన తరువాతే వెళ్తాను అప్పటిదాకా మిమ్మల్ని వదిలిపోను అంటాడు అది విన్న గురువుగారు ఆశ్చర్యం ఆనందం దుఃఖం అన్నిటినీ కలగలిపిన ఒక అనుభూతితో ఆనంద బాష్పాలు రాలుస్తారు కౌసుడు మాత్రం ఈయనకి ఆ వ్యాధి రాకుండా చేయాలో ఆలోచించి గురువుగారితో ఫలానా జపాలు పూజలు యాగాలు చేద్దాం తద్వారా మీకు రోగం రాదు అంటాడు దానికి గురువుగారు ప్రారబ్ధం పోగతో నశ్యేత్ అన్నట్టుగా ప్రారబ్ధం అన్నది ఎప్పుడైనా అనుభవించాల్సిందే కనుక ఇప్పుడు అనుభవించి నేను విముక్తుడిని అవుతున్నాను అన్న ఆనందంతో ఉన్నాను కనుక నువ్వు బాధపడకు అంటాడు అప్పుడు గురువుగారి మాటను కాదనలేక కాశీలో పాపం చేసినా పుణ్యం చేసినా రెట్టింపు ఫలం వస్తుంది అంటారు కాబట్టి మనం అక్కడికి వెళ్లి పుణ్య కార్యాలు చేద్దాం తద్వారా మీరు త్వరగా కోలుకుంటారు అంటాడు సరేనని ఇద్దరు అక్కడికి ప్రయాణం అవుతారు కాశీ వెళ్లిన తర్వాత అక్కడ విద్యాదానం చేయడం శివ పంచాక్షరి మంత్రజపం చేయించడం చాతనైనంతలో ఇతరులకు సహాయ సహకారాలు చేయడం ఇలా ఎన్నెన్నో మొదలు పెట్టాడు కౌత్సడు మిట్టె మధ్యాహ్నం కాళ్లకు లేకుండా జోలే పట్టుకుని భిక్ష ద్వారా వచ్చినది మాత్రమే తినేవారు అప్పట్లో తిరిగి అన్నాన్ని తెచ్చి గురువుగారికి గారికి పెట్టి తాను తినేవాడు ఒక్కోసారి గురువుగారు ఆయన తినక తినని తిననీక అన్నాన్ని విసిరేసేవారు చీటికీ మాటికి కౌశ్రీని కొట్టడం తిట్టడం ఛేదరించుకోవడం వంటివి చేసేవారు అయినా కూడా ఎక్కడా విసుక్కోకుండా గురువుగారికి గారికి వ్యాధి ముదిరి మరింత బాధపెడుతుంది కాబోలు పల్లెత్తు మాట అనని అయినా ఇలా ప్రవర్తించడానికే కారణం అదే అనుకుంటూ మరింత సేవలు చేసేవాడు కౌచుడు గురుభక్తుని గమనిస్తున్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక పందెం వేసుకున్నారు మన ముగ్గురిలో ఎవరైతే కౌచుడిని గురువుగారి వద్ద నుండి పంపుతారు వారే మనలో గొప్పవారు అని ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం గురువుగారిని ఇబ్బంది పెట్టి ఆనందించడం దేవుళ్ల లక్ష్యం కాదు కౌత్సుడు భగవంతుడు పరీక్షలు పెట్టే స్థాయిని చేరుకున్నాడు అని సరే అనుకున్నట్టుగా ముందుగా బ్రహ్మ మారువేషంలో వచ్చి నువ్వు కాశీ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఎందుకు ఆయన దగ్గర అన్ని మాటలు పడుతూ ఉంటావు పెద్దవాడిని చెబుతున్నాను నా మాట విని వేరే గురువును చూసుకుని వెళ్లిపో అంటాడు దానికి కౌసుడు గురువుని అది ఇటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్న ఈయనని వదిలేయమని చెప్తున్న మీరు పెద్దవారెలా అవుతారు మీరు మా గురువుగారి పరిస్థితుల్లో ఉంటే శిష్యుడు వదిలి వెళ్లిపోవాలనే అనుకుంటారా అని అనేసరికి బ్రహ్మనోట మాట రాక వెళ్లిపోతాడు తదుపరి విష్ణువు మారువేషంలో వచ్చి రోగంతో ఉన్న గురువుగారికి సేవ చేస్తున్నందున నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కాని చేసిన మేలు మరిచే కృతజ్ఞునికి సేవ చేస్తే పాపం కూడా వస్తుంది కనుక ఆయనను వదిలి వెళ్లిపో అంటాడు దానికి కౌసుడు కృతజ్ఞత అన్నది ఏదైనా ఉంటే ఇటువంటి సమయంలో వదిలి వెళ్లిపోతే నాదవుతుంది కానీ నన్ను చేరదీసి భోజనం పెట్టి నా నుండి ఏమీ ఆశించకుండా తన విద్వత్తున్నంతా దారపోసిన ఆయనది కాదు అనేసరికి విష్ణువు వెనుతిరుగుతాడు ఇహ ఈశ్వరుడు మారువేషంలో వెళ్లి మానవసేవే అన్న అన్నమాట వాస్తవమే కాని ఇలా చిత్కారాలు పొందుతూ ఎందుకు తను తినడం మానేటమే కాక నువ్వు తినే వీలు కూడా లేకుండా అన్నం నేలపాలు చేయటం తప్పు కదా నువ్వు దూరమైతేనే నీ విలువ తెలుస్తుంది కనుక కొన్నాళ్ళు దూరంగా ఉండు అంటాడు దానికి కౌసుడు సాష్టాంగపడి తిండికి లేక బాధపడే నాకు తిండి పెట్టడమే ఎక్కువ పైగా జీవితమంతా తిండిని పొందగల వీలునిచ్చే విలువైన విద్యని నాకు ధారపూశారు కొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా భోజనం పెట్టి వృద్ధి చేసిన ఆయనకు కొన్ని రోజులు నన్ను ఉపవసించేలా చేసే హక్కు ఉంది కనుక మహానుభవ వీలైతే నాకొక సాయం చేయండి మీ ముందు ఇంకో ఇద్దరు వచ్చారు మీరిక్కడే కాపలా ఉండి ఇలాంటి అనవసరమైన నీతులు మరెవరూ చెప్పకుండా చేయండి చాలు అంటాడు అంతే ఆ ముగ్గురు ఇతను గురుభక్తికి మెచ్చి కౌత్స మేము త్రిమూర్తులం నీ గురుభక్తికి మెచ్చాం మేము పెట్టిన పరీక్షల్లో నువ్వు నెగ్గి నీ అపారమైన గురుభక్తిని చాటుకున్నావు నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాము అంటారు దానికి ఆనందించిన కౌత్సుడు మీ దర్శన భాగ్యం నా అదృష్టం మీ గురించి నాకు చెప్పింది మా గురువుగారే ఇప్పుడు మీ దర్శన భాగ్యం కలిగించింది కూడా ఆ గురువుగారే కనుక నాకు నా గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు మీ ముగ్గురిని సృష్టించిన ఆ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నాకు గురువే అందువలన నాకు మోక్షానికి అర్హత వచ్చింది అంటే నాకు ఇన్ని నేర్పించి ఇంతలా తీర్చిదిద్దిన మా గురువుగారికి కూడా ఆ అర్హత ఉన్నట్టే కనుక ఆయనకే ఇవ్వండి అంటాడు ఇటువంటి గురుభక్తి ఉన్నందుకు శిష్యుడిని అటువంటి గొప్ప శిష్యుడిని తయారు చేసినందుకు గురువుని ఇద్దరినీ మిచ్చిన త్రిమూర్తులు ఇరువురికి మోక్షాన్ని ప్రసాదిస్తారు ఇటువంటి కథలు విన్నప్పుడు చదివినప్పుడు స్ఫూర్తిదాయకంగా అనిపిస్తాయి ఏ పనైనా పూర్తి చేయడానికి అత్యంత ముఖ్యం అతి ముఖ్యం ముఖ్యం అని మూడు కారణాలుంటాయట ఉదాహరణకి అన్నం వండాలనుకోండి అత్యంత ముఖ్యమైనది బియ్యం అతి ముఖ్యమైనవి నీళ్లు మంట పాత్ర మొదలైనవి ముఖ్యమైనది వండే విధానం తెలియటం అదేవిధంగా ఉద్యోగం సంపాదించి సుఖంగా జీవిస్తున్నారు అంటే గురువులు నేర్పిన విద్య అత్యంత ముఖ్యమైనది అత్యంత ముఖ్యమైనది అతి ముఖ్యమైనవి మన శ్రద్ధ క్రమశిక్షణ మొదలగునవి గురువులు నేర్పిన చదువులు బుద్ధికి పట్టేలా చేయగల బుద్ధిని ఇచ్చిన తల్లిదండ్రులు ముఖ్యమైనవారు అందుకనే భవ పితృదేవో భవ తరువాత ప్రాముఖ్యతని ఆచార్య దేవోభవ అంటూ గురువుకు ఇచ్చారు ఇటువంటి జ్ఞానం మనకు అలవడిన నాడు నా కృషి వలనే నాకు ఉద్యోగం వచ్చింది అన్న అహంకారం ఉండదు మరి కౌత్డంత లేకపోయినా అసలంటూ గురుభక్తి పెంచుకొని గురువులను గౌరవించాలని ఆశిస్తూ గురువులందరికీ ఈ వీడియో అంకితం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి